రెండు దఫాల పోలింగ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేక ట్రెండ్స్ బయటకు వచ్చినాయి. ఆ ట్రెండ్స్లో కొన్ని ట్రెండ్స్ ఏం చెప్తున్నాయంటే బీజేపీకి నెగిటివ్ గాలి వీస్తుందని కొన్ని ట్రెండ్స్ చెప్తుంటే, కాదు కాదు రెండు దఫాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ప్రకటన చేసినారు. మరి రెండిట్లో వాస్తవం ఏంది? మోడీ ప్రకటన చూసినారండి? స్టేట్మెంట్ చూశాను ఇప్పుడు. రెండు దఫాల్లో మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం, విద్వేష రాజకీయాలు చేసిన వాళ్ళకి ఓటమి తప్పదు. అవును, ఈ రెండు కామెంట్లు వేసిండు. ఎట్లా చూడాలి? నరేంద్ర మోడీ పగటి కలలు కంటాడు, వాస్తవం ఇప్పుడు పగలే ఆయన కల కన్నది. అసలు రెండు విడతల్లో కూడా నరేంద్ర మోడీ యొక్క పార్టీ ఘోరంగా ఓడిపోద్ది అని బయట మీడియా కాదు, మోడీకి సపోర్ట్ చేసే ఏ మీడియా అయితే ఉందో వాళ్ళ ఛానల్లో చేస్తున్న సర్వేలే స్పష్టంగా చెప్తున్నాయి. నరేంద్ర మోడీ అసలు ఫస్ట్ ఫేజ్ లో మొత్తం ఎదురుగాలి వీచింది అని వాళ్ళకి సంబంధించిన ఒక మీడియా సపోర్టర్ ట్విట్టర్ లో మొత్తం పోస్ట్ చేసి తర్వాత దాన్ని డిలీట్ చేసుకున్న పరిస్థితి ఉంది. సో నరేంద్ర మోడీ ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజల్ని గెలవటం కోసం, వాళ్ళకి ఓటేయటం కోసం మేము గెలుస్తున్నామని ఒక వాతావరణం సృష్టిస్తుంటే తప్ప అది కలగానే మిగిలిపోద్ది అనేది వాస్తవం. ఎట్లా? ఫస్ట్ దఫాలో 102 సీట్లు కదా, 102 సీట్లు. అవును, 102 సీట్లలో చాలా మెజారిటీగా బీజేపీకి వస్తేనే వాళ్ళు అంటున్నారు. అవును, కానీ వాస్తవం ఏంటంటే చెప్పడానికి అక్కడ జరిగేదానికి మధ్య తేడాను చూడాలి. ఏం తేడా? దేశంలో మోడీ మీడియా కొంచెం పెద్ద ఎత్తున ప్రజల్ని, ఎందుకంటే 7 దశల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, ఆ 7 దశల్లో జరిగే దాంట్లో ప్రజల్ని మాయ చేయటం కోసం తప్పుడు ప్రచారం చేసి ఓట్లు వేయించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఫస్ట్ ఫేజ్ లో ఓడిపోద్దనే ప్రచారం బయటకు వస్తే సెకండ్ ఫేజ్ లో ఇంకెక్కువ బలహీనమయ్యే పరిస్థితి బీజేపీకి ఉంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో జరిగిన వైఫల్యాలన్నింటినీ బయటకు తీసుకురావడానికి మీడియా సిద్ధపడలే. కానీ వాస్తవం ఏంటంటే 102 సీట్లకు జరిగిన ఎలక్షన్స్ లో ప్రధానమైన రాష్ట్రాలు జరిగినాయి. ఉదాహరణకి తమిళనాడు జరిగింది, 39 సీట్లు ఒకేసారి ఎలక్షన్ జరిగినాయి తమిళనాడు. ఒక్క సీట్ అని గెలుస్తుందా బీజేపీ? బీజేపీ ఒక్కటి గెలవదా? గెలవదు. లుంగి కట్టిండు, లుంగి డాన్స్ ఎన్ని డాన్స్ లేని మోడీ కచ్చాది వివాదం తీసుకొచ్చింది. కచ్చాది వివాదం వచ్చింది, ఎస్. తర్వాత హిందీని రుద్దటానికి తమిళలో ప్రయత్నం చేసిండు, తర్వాత స్టాలిన్ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిండు. అసలు తమిళనాడు గురించి మోడీ ఆడవని పరిస్థితే లేదు, చివరికి 7 పొక్కటే తక్కువ. ఒక రకంగా ప్రజలను అడుక్కున్నాడు అక్కడ ఓట్లు. సెంగోలు పెట్టిండు పార్లమెంట్, చాలా చేసిండు, చాలా నాటకాలు కూడా వేసిండు మోడీ. కానీ విషయం ఏంటంటే ఆ 39 సీట్లలో ఒక్క సీటు కూడా మోడీ గెలవడని ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత మోడీకి అర్థమైపోయింది. మరి ఇప్పుడు మాట్లాడుతుండే తమిళనాడు ఇష్యూస్ గురించి, అంటే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు తమిళనాడు గురించి నరేంద్ర మోడీకి అవసరం లేదు. కాబట్టి తమిళనాడులో ఎక్కువ సీట్లు, అసలు ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. దాని తర్వాత మేజర్ గా రాజస్థాన్ జరిగింది, అక్కడ 25 సీట్లలో 12 సీట్లు రాజస్థాన్ ఫస్ట్ ఫేజ్ లో జరిగితే ఇంత ముందు రాజస్థాన్ లో మొత్తం సీట్లలో బీజేపీనే ఉంది. కానీ ఇప్పుడు ఆ 12 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. 12 లేదా 12 గెలిచలేదు, ఎందుకంటే ఆ 12 సీట్లలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని అక్కడ సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు జరిగే దాంట్లో కూడా, రెండో ఫేజ్ లో కూడా, రాజస్థాన్ లో జరిగే దాంట్లో కూడా ఎక్కువ శాతమే కాంగ్రెస్ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ ఫస్ట్ ఫేజ్ లో యూపీలో, యూపీ సంబంధించి కూడా చూసినప్పుడు 8 సీట్లు జరిగినాయి ఫస్ట్ ఫేజ్ లో. ఆ 8 సీట్లలో కూడా 8కి 8 నరేంద్ర మోడీ పార్టీనే ఉంది. అంటే 2019 ఎలక్షన్స్ లో, కానీ ఇప్పుడు ఆ 8 సీట్లలో కనీసం సగం సీట్లు పోయే పరిస్థితుంది. సో అలా చూసుకుంటే మనకి మహారాష్ట్ర, బీహారు, ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, ఈ ప్రధానమైన రాష్ట్రాల్లో ఫస్ట్ ఫేజ్ లో జరిగిన 102 సీట్లకు సంబంధించి దీంట్లో సగం సీట్లు కూడా వచ్చే పరిస్థితి నరేంద్ర మోడీకి లేదు. కానీ నరేంద్ర మోడీ ఏం చెప్తుండో, నేను 400 సీట్లు గెలుస్తా అని చెప్తున్నాడు. మరి రెండో ఫేజ్ పరిస్థితి ఏంది? రెండో ఫేజ్ సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ మాట్లాడుకోవాలి. రెండో ఫేజ్ అసలు, రెండో ఫేజ్ లో ఆధిపత్యం అనేది ఇండియా కూటమికే ఉంటది స్పష్టంగా. రెండో ఫేజ్ లో కూడా, రెండో ఫేజ్ లో కూడా మీకు ఒకవేళ మీకు ఇండియా కూటమి మీద ఏమైనా ప్రేమ ఉంటే అది దాచిపెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి. నేను వాస్తవాలే మాట్లాడుతున్నా, నేను లెక్కలే మాట్లాడుతున్నా. లెక్కలు చెప్పండి. అసలు ఇప్పుడు జరిగిన రెండో ఫేజ్ లో 88 సీట్లకు ఎలక్షన్స్ జరిగినాయి. ఈ 88 సీట్లలో ప్రధానమైన రాష్ట్రాలు బాగా, అంటే ఎక్కువ సీట్లు జరిగిన దాంట్లో కేరళ ఉంది, 20 సీట్లు కేరళ ఎలక్షన్ జరిగినాయి. నేను అంటున్నా కేరళ ఒక్క సీట్ అని గెలుస్తుంది. ఎక్కడ గెలుస్తుంది నరేంద్ర మోడీ? కేరళలో దాకా కేరళలో ఓపెనింగ్ జరగలేదు. ఫోకస్ మామూలుగా పెట్టారా ఈసారి? కేరళ మామూలు కాదు, 4 నెలలుగా 5-6 సార్లు నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆ బీజేపీ ప్రెసిడెంట్ కేరళ మొత్తం తిరిగారు.
కేరళ సంస్కృతి మాదం చాటారు. ఒక రకంగా టూరిస్ట్ గా వెళ్ళట్టే తిరుగుతారు కేరళకి, అట్లా తిరిగిండు ప్రధాని నరేంద్ర మోడీ. అయినా అక్కడ ఇప్పటికి ఒక్క సీట్ గెలిచి పరిస్థితి, ఒక్క సీటు కూడా గెలదు. అక్కడ 2019 ఒక అభ్యర్థి అటు వెళ్ళిండు, ఆయన గెలిచే అవకాశం ఉందని వాళ్ళు ఇప్పుడు 20 సీట్లలో 5 సీట్లు గెలుస్తామని ఒక ఆశ పెట్టుకున్నారు. అవును, 5 టార్గెట్. ఆ 5 టార్గెట్ లో గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు 2 ఫేజ్ లో కేరళ అయిపోయిన తర్వాత అక్కడ బీజేపీ ఖాతా తెరుస్తుంది అనే నమ్మకం అక్కడ లోకల్ బీజేపీకే లేదు. క్లియర్ గా అక్కడ వయనాడ్ లో రాహుల్ గాంధీ మీద అక్కడున్న బీజేపీ సురేంద్ర బీజేపీ ప్రెసిడెంట్ పోటీ చేసిండు, అది గెలిచే పరిస్థితి లేదు. తర్వాత సురేష్ గోపి అని ఒక నటుని గతంలో పోటీ చేపించారు ఒక సీట్ లో త్రిశూర్ లో. ఆ సురేష్ గోపి కూడా ఈసారి గెలిచే పరిస్థితులు, పోయినసారి ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఆయనకి. వాళ్ళు ఎక్కువగా పోయినసారి 2019 ఎలక్షన్ లో తిరువనంతపురంలోనే ఎక్కువ సెకండ్ ప్లేస్ లో వచ్చింది బీజేపీ. కానీ ఇక్కడ శశి తరూర్ ఉన్నాడు ఈసారి, తర్వాత సిపిఐ క్యాండిడేట్ లెఫ్ట్ ఎల్డిఎఫ్ నుండి పోటీ చేస్తాను, లెఫ్ట్ పార్టీ సంబంధించిన ఆయన తీవ్రమైన పోటీ ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ థర్డ్ ప్లేస్ కి పరిమితం అయ్యే పరిస్థితి అక్కడ ఉంది. అంటే కేరళ సంబంధించి పాలక్కాడు గాని మిగతా అనేక ప్రాంతాలు వాళ్ళు అనుకున్న 5 సీట్లలో కూడా గెలిచే అవకాశం లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కేరళలో లెఫ్ట్ పార్టీస్ ప్రధానంగా సిపిఎం నాయకత్వంలోని ఎల్డిఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటది. పోయినసారి 20 సీట్లలో కాంగ్రెస్ 15 గెలిచింది, దాని మిత్రపక్షాలు 4 గెలిచి 19 సీట్లు వాళ్ళు గెలిస్తే సిపిఎం 1 సీట్ గెలిచింది. కానీ ఇప్పుడు ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అక్కడ బీజేపీ కాంగ్రెస్ కి ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ సిపిఎం మధ్య వార్ జరిగింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఎలక్షన్స్ లో పినరాయి విజయం సీఎం, తర్వాత అక్కడున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీకి సంబంధించి వాయనాడులో పోటీ చేయటం మీద వివాదం నడిచింది, మాటల యుద్ధం కూడా నడిచింది. ఆ 2 పార్టీల మధ్య మాటల యుద్ధం నడిస్తే మేము గెలుస్తామని బీజేపీ ఆశపడ్డది, ఒక రకంగా నక్కెదురు చూసినట్టు చూసింది. కానీ ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ స్పష్టంగా ఓటర్లు ఆ 2 పార్టీల మధ్యన ఓటేశారు. ఇప్పుడు అక్కడ చూసినప్పుడు ఈసారి లెఫ్ట్ కూడా ఎక్కువ శాతం సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే పోయినసారి కాంగ్రెస్ కు వచ్చినన్ని సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ తగ్గి లెఫ్ట్ కు పెరుగుతాయి. అయినా లెఫ్ట్ పెరిగినారే ఖచ్చితంగా రేపు లెఫ్ట్ బీజేపీకి వ్యతిరేకంగానే ఉంటది. అంటే అది బీజేపీకి వ్యతిరేకమైన ఓటింగ్ నే చూడాలి. అక్కడ కాంగ్రెస్ గెలిచినా సిపిఎం గెలిచినా అక్కడ బీజేపీకి వ్యతిరేక పవనాలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత మేజర్ గా ఉన్నది ఏంటంటే రాజస్థాన్. రాజస్థాన్ లో 13 సీట్లకి ఎలక్షన్ జరిగినాయి. ఫస్ట్ విడతలో రాజస్థాన్ లో జరిగింది, ఇప్పుడు జరిగిన దాంట్లో 2 విడతలు చెప్పి రాజస్థాన్ అయిపోయింది. రాజస్థాన్ లో ఎవరు అధికారంలో ఉన్నా, వాస్తవంగా బీజేపీ అధికారంలో ఉంది పవర్ లో. ఇప్పుడు రాజస్థాన్ లో గతంలో గెలిచిన సీట్లు 25 సీట్లు గెలిచిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు గెలుస్తుందా బీజేపీ? ఇప్పుడు బీజేపీ సంబంధించి దాంట్లో 10 నుంచి 8 సీట్లు గెలుస్తుందని సర్వే రిపోర్ట్ చెప్తుంది. అంటే ఎక్కువ సీట్లు అక్కడ బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రధానమైన రాష్ట్రాలు కర్ణాటక, మనకు తెలుసు కర్ణాటక, కర్ణాటకలో యడ్యూరప్పని తీసుకొచ్చారు. తర్వాత అంతకుముందు మైసూరు ప్రాంతంలో మైనింగ్ డాన్ ని ఇప్పుడు మళ్ళీ పార్టీలో చేర్చుకున్నారు రెడ్డిస్ ని, రెడ్డి బ్రదర్స్ ని ఓపులాపురం మైనింగ్ సంబంధించిన దాంట్లో అంత మందిని చేర్చుకున్నా. అంటే ఎవరైతే పనికిరారని బీజేపీ తీసి పక్కన పెట్టిందో మళ్ళీ వాళ్ళని ఎంపీ ఎలక్షన్స్ లో గెలవటం కోసం తీసుకొచ్చి పెట్టుకున్నా గానీ కర్ణాటకలో ఇప్పుడు వాళ్ళు అనుకున్న సీట్లు గెలిచే అవకాశం లేదు. కర్ణాటకలో ఇప్పుడు 14 సీట్లకి ఎలక్షన్ జరిగింది. అక్కడ జేడిఎస్ ని వాళ్ళు మద్దతుగా పొత్తులో పెట్టుకున్నా గానీ ఆ 2 పార్టీలు కలిసి ఏం చేయలేని ఒక పరిస్థితి అక్కడ ఉంది. సో కర్ణాటకలో వాళ్ళు ఈసారి గెలిచే అవకాశం లేదు, కేరళలో సీట్ ఓపెన్ చేసే అవకాశం లేదు, తర్వాత మధ్యప్రదేశ్ లో 6 సీట్లు జరిగితే అక్కడ గెలిచే అవకాశం లేదు. నీకు అస్సాం సంబంధించిన దాంట్లో కూడా 5 సీట్లకి ఎలక్షన్ జరిగింది. అస్సాం లో కూడా గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు, అయినా కానీ అక్కడ గెలిచే అవకాశం లేదు. అస్సాం లో మనకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈశాన్య రాష్ట్రం అస్సాం లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రజలు చేశారు, బీజేపీకి వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు దాని మీదనే జరిగింది. తర్వాత బీహార్ లో కూడా పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ను ఉపయోగించుకొని ఎన్డీఏకి సపోర్ట్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేసి ఆర్డేజ్ ఇండియా నుంచి నితీష్ వెళ్ళడం వల్ల బీజేపీకి ఎన్డీఏకి బలం కాలేదా అట్లా అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఆ కూటమిలో నుంచి నితీష్ అటు ఇటు జంప్ చేయటం వల్ల ప్రజలకు అర్థమైంది బీజేపీని అనరాని మాటలని, బీజేపీ పనికిరాని పార్టీ అని తిట్టిన నితీష్ కుమార్ చివరికి అదే బీజేపీ పంచన ఎందుకు చేరిండు, కేసులు పెట్టి భయపెట్టారు, ఒక రకంగా తన అధికారాన్ని కాపాడుకోవడం వెళ్ళిండు. ఆ విషయం బీహార్ ప్రజలు గమనించారు. అందుకే బీహార్ ప్రజలు గమనించారు కాబట్టి స్పష్టంగా బీహార్ లో జరిగిన
ఎలక్షన్స్ లో కూడా 5 సీట్లకు సంబంధించి 5 సీట్లలో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ అనేది పూర్గా ఉంది. కాబట్టి మొత్తంగా చూస్తే 88 సీట్లలో 62 సీట్లు బీజేపీకి ఉన్నాయి గత 2019 ఎలక్షన్స్ లో. 62 ఈ 62 సీట్లు ఇప్పుడు ఎన్ని వచ్చే అవకాశం? ఈ 62 సీట్లో ఇప్పుడు సగం కూడా వచ్చే అవకాశం లేదు. 30 కూడా వచ్చే అవకాశం లేదు. జ్యోతిష్యం చెప్తున్నారా? అనాలిసిస్ తోటే చెప్తున్నా నేను. నేను కాదు, ఇప్పుడు బీజేపీ సమీక్ష చేసింది రెండో దాంట్లో. బీజేపీ ప్రముఖంగా సపోర్ట్ చేసే ఛానల్స్ అవుతున్నాయి, గోడి మీడియా అవుతుందో, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు చేసిన ఛానల్ రివ్యూ లో కూడా బీజేపీ సెకండ్ ఏదైతే జరిగిన ఫేజ్ ఎలక్షన్స్ లో ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయలేదు అనేది క్లియర్ గా వాళ్ళ దాంట్లో కూడా వస్తుంది. కాబట్టి మనం ఎలక్షన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. క్లియర్ గా ఏంటంటే ఈ 2 ఫేజుల్లో నరేంద్ర మోడీ వైఫల్యం జరిగింది అనేది. వైఫల్యం జరిగితే మేము క్లీన్ స్వీప్ చేయబోతున్నాం అని ఎందుకు మాట్లాడతారు నరేంద్ర మోడీ? నరేంద్ర మోడీకి మేకపోతు గాంభీర్యం ఎక్కువ. ఓడిపోతున్నది కూడా గెలుస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా ఉంది దీంట్లో. జమ్మూ సీటు వాళ్ళదే, ఆ జమ్మూ సీట్ పోటీ జరిగింది, జమ్మూ సీటు ఓడిపోతారు వాళ్ళు క్లియర్. దాని విషయంలో అక్కడ పోయి ప్రచారం చే ఆ ఏరియాకి ఇంకా మిగతా సీట్లు పోటీ కూడా చేయలేని పరిస్థితి దుస్థితిలో ఉన్నారు. సో నరేంద్ర మోడీ కొన్ని విషయాల్ని దేశంలో సెంటిమెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. 2019లో రెండోసారి గెలవడానికి ఒక కారణం ఏంటంటే అప్పుడు ప్రజల్లో ఒక సెంటిమెంట్, పుల్వామా దాడి విషయాన్ని ముందు తీసుకొచ్చాడు, హిందూ ముస్లిం విషయాల్ని ముందు తీసుకొచ్చాడు. అప్పుడు దేశభక్తి ప్రజలు నిరూపించుకోవాలి, సర్జికల్ స్ట్రైక్ ని తీసుకొచ్చాడు. అది దేశభక్తి నిరూపించుకోవాలి అంటే బీజేపీకి ఓటేయాలి అనే ఒక సెంటిమెంట్ ని హిందీ బెల్ట్ లో తీసుకొచ్చాడు. అంటే ఈసారి సెంటిమెంట్ లేవా? ఈసారి రామ మందిరం లేదా, 370 లేదా, సిఏఏ లేదా, ఇవన్నీ. కానీ ప్రజలు ఎప్పుడు సెంటిమెంట్ ని ప్రతిసారి నమ్మరు, ప్రతిసారి సెంటిమెంట్ కి మోసపోరు ప్రజలు. ఇప్పుడు కూడా తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ ని రద్దు చేసి 370 సీట్లు బీజేపీకే ఇవ్వాలని పిలుపులు ఇచ్చిండు. ఆ పేరుతోటి వస్తాయా 370? మిత్రపక్షాలన్నిటితో కలుపుకొని 400 సీట్లు అంటాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు 2 విడతలు కలిపి 190 దాకా జరిగినాయి. సో ఈ 190లో నరేంద్ర మోడీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఎంత, ఎన్ని మార్కులు వచ్చాయి? ఎన్ని మార్కులు ఏముండదు, దీంట్లో సగం కూడా రావు. సగం కూడా ఈజీగా, సగం కూడా 50% కూడా రాదు. బెంచ్ మార్క్ దాటాడు నరేంద్ర మోడీ, 100 కూడా రావు. అంటే అర్థం ఏంటి అంటే ఈ 2 ఫేజుల్లోనే ఇండియా కూటమికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆశలు మొత్తం యూపీలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ మీద ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మిగతా పార్టీలకు సంబంధించి గట్టి పోటీ ఇస్తున్నాడు. అక్కడ ఒక ఆశ ఉన్నది బిఎస్పీని బీటీఎంగా మార్చుకొని, బిఎస్పీ సంబంధించిన చీల్చిన ఓట్లు బీజేపీకి సహకరిస్తాయి. అవును, అట్ ద సేమ్ టైం ఎంఐఎం కూడా నిలబడ్డ సీట్లు ఓట్లు బీజేపీకి అవి అనుకూలిస్తే యాంటీ ఓట్లను చీల్స్తుంది. కాబట్టి అట్లా బయట పడతాం అనే దాంట్లో వాళ్ళు ఉన్నట్టు. ఎక్కువ సీట్లున్న ఉత్తరప్రదేశ్ సంబంధించి యోగి ఆదిత్యనాథ్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అయితే అక్కడ సంబంధించి లాస్ట్ టైం బిఎస్పీ బీటీఎం గా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికి అర్థమైంది. అది ఎంఐఎం పోటీ చేయటం వల్ల, బిఎస్పీ పోటీ చేసి ఓట్లు చిల్లుకోవటం వల్ల అక్కడ బీజేపీ గెలిచింది అనేది వాస్తవం. అది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు బిఎస్పీ ఎంత ప్రయోగాలు చేసింది అంటే ఎక్కడైతే ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉండి అక్కడ ముస్లిం ప్రాబల్యం ఉండి ఇండియా కూటమి ముస్లిం అభ్యర్థిని పెడితే బిఎస్పీ పోయి ముస్లిం అభ్యర్థిని పెడుతుంది. ఇండియా కూటమికి సంబంధించి అక్కడ యాదవ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి బీసీలో ఆ బీసీ సంబంధించిన క్యాండిడేట్ పెడితే మళ్ళీ ఒక జనరల్ క్యాండిడేట్ ప్రకటించి మళ్ళీ బీసీ క్యాండిడేట్ పెడుతుంది. అంటే ఖచ్చితంగా బిఎస్పీ బీజేపీకి ఒక బీటీమ్ గా వ్యవహరిస్తూ బీజేపీని గెలిపించాలనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటంటే అక్కడ బిఎస్పీని ఎవరు నమ్మరు, బీజేపీని ఎవరు నమ్మరు. వాస్తవంగా పోయినసారి కంటే ఎక్కువ సీట్లు రావాలి అంటే, 400 సీట్లు రావాలంటే గతంలో గెలిచిన రాష్ట్రాల కంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎక్కువ గెలవాలి. ఇప్పుడు మోడీ యొక్క దుస్థితి ఏంటంటే పోయినసారి క్లీన్ స్వీప్ చేసిన రాష్ట్రాలనే సగం సీట్లు కోల్పోతాడు. ఇప్పుడు కొత్తగా రావడానికి అవకాశం ఎక్కడది? నీకు రాజస్థాన్ లో కోల్పోయే పరిస్థితుంది, మహారాష్ట్ర లో కోల్పోయే పరిస్థితుంది, కర్ణాటకలో కోల్పోయే పరిస్థితుంది, ఉత్తరప్రదేశ్ లో కోల్పోయే పరిస్థితుంది, ఛత్తీస్గఢ్ లో కోల్పోయే పరిస్థితుంది. వాళ్ళ పవర్ పాయింట్స్ ఏవైతున్నాయి, మేజర్ పవర్ పాయింట్స్, బెంగాల్, వెస్ట్ బెంగాల్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మమతా బెనర్జీ పెద్ద ఎత్తున, మమతా బెనర్జీకి పోయినసారి బీజేపీకి మధ్యనే పోటీ నడిచింది. ఇప్పుడు లెఫ్ట్ కూడా తీవ్రమైన పోటీ ఇస్తుంది బెంగాల్లో. అట్లాంటి బెంగాల్కి సంబంధించి పోయినసారి ఎక్కువ పార్లమెంట్ సీట్లు క్లియర్గా బీజేపీనే గెలిచింది. కానీ ఈసారి బీజేపీ గెలిచే అవకాశం లేదు.